కోరికలు అపరిమితం అంటూ కూడా అర్థశాస్త్రం చెబుతున్న పరిస్థితి మనకుంది. అయితే ఎన్నో కోరికలు ఉంటాయి, అన్నిటిని తీర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే కష్టపడిన డబ్బులతోటే సో వారికి అందుబాటులో ఉన్న ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క వినియోగదారుడు. ఇందులో భాగంగానే కొన్ని పుట్టగొడుగులు లాంటి కొన్ని అక్రమ మార్గాల ద్వారా వచ్చిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు మరి ఈ యొక్క అక్రమ వ్యాపారాలకి మొత్తానికి వారు మొత్తాన్ని ఇక్కడ తెరలేపిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సేఫ్ షాప్ పేరిట మరి షేవ్ చేస్తున్న వివరాలు కూడా మనం చూస్తున్నాం. సో ఫస్ట్ టైం ఎట్ న్యూస్ రిపబ్లిక్లో బ్రేక్ చేస్తున్నాం. అదేవిధంగా మానవ కోరికలు అనేవి ఇక్కడ అపరిమితంగా ఉంటాయంటూ అన్న దాని మీద వీరి యొక్క వ్యాపారాలు మొత్తం స్టార్ట్ చేసుకుంటున్న పరిస్థితి. సేఫ్ షాప్ పేరుతో షేవ్ షాప్ అన్నట్లుగా మొత్తానికి షేవింగ్ చేస్తున్న పరిస్థితి. సో అయితే మొదటిసారి ఎవరైతే కొనుగోలు చేస్తారో వారికి మరి కొంత మొత్తం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ డిస్కౌంట్తో పాటుగా లైఫ్ టైం వారికి ఒక బిజినెస్ ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఒక్కసారి కొనుగోలు చేస్తే చాలు, వారి క్రింది స్థాయి వారితోటి ఒకరి నుంచి ఇద్దరికి, ఇద్దరి నుంచి ముగ్గురికి అట్లా చైన్ సిస్టమ్ ద్వారా, లింక్ సిస్టమ్ ద్వారా మొత్తానికి వ్యాపారాన్ని విస్తరింప చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ కూడా, ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా తయారు చేసుకున్న పరిస్థితి మనం క్లియర్ చూస్తున్నాం. సేఫ్ షాప్ అన్నది దీనికి సంబంధించిన వివరాలు. ఇంకా అలాగే ఇక ఫ్యాషన్స్ విషయంలో కూడా యువత ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన కోరికలను కూడా క్యాష్ చేసుకోవడం జరుగుతుంది. అత్యంత ప్రముఖమైన బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో బ్రాండ్స్ పేరిట ఉండే జీన్స్ కానీ, జీన్స్ జాకెట్స్ కానీ, అలాగే షార్టింగ్స్ కానీ, అలాగే ట్రౌజర్స్ కానీ, రకరకాల ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రోడక్ట్స్ని కూడా చూపిస్తూ, సో మా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా, మా యొక్క మార్కెటింగ్ ద్వారా మీరు కొనుగోలు చేస్తే చాలు, ఇదే వస్తువులను మీరు మార్కెట్ చేయాల్సి ఉంటే బయటకు ఎక్కడికో వెళ్లాల్సి ఉంటుంది, అదే మా దగ్గర మీరు కొనుగోలు చేయండి. లైఫ్ టైం ఒక్కసారి కొనుగోలు చేస్తే చాలు మీరు, సో మీరు బిజినెస్కి మీరు అర్హులు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే 1% బిజినెస్ మాత్రమే దేశవ్యాప్తంగా కొనసాగుతోంది, 99% మరి బిజినెస్ మీకోసం వేచి ఉంది, మీరు కూడా రండి, పార్ట్నర్స్గా చేరండి అంటూ కూడా మొత్తానికి దీనికి సంబంధించిన డేటా చెబుతూ మరి అమాయకులకి, అదేవిధంగా నిరుద్యోగులకి వల వేయడం జరుగుతోంది, కోట్లాది రూపాయలు జోబులు వేసుకోవడం జరుగుతోంది. ఇక ఇదే అంశం మీద మా యొక్క ప్రతినిధి మాక్ లైవ్ ద్వారా అందించడానికి మరింత సమాచారం ఫోన్ లైన్లో, మాక్లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు నమస్తే. ఈ సేఫ్ షాప్కి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏమున్నాయి? థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. దేశంలోనే కాదు రాష్ట్రంలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ గొలుసుగట్టు వ్యాపారాలు నిత్యకృతం అయిపోయింది. ఆ సంస్థ ఏదైతే ఉందో సంస్థలు వేల కోట్లు సేకరించి ఆ తర్వాత మరుసటి భూమి చేసి పరాలవుతున్న పరిస్థితి. దీంతో ఆ యొక్క ఆ సంస్థల్లో భాగస్వామ్యం చేసేటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, వినియోగదారులు లభో దిగోమంటున్నారో. అయితే అగ్రి గోల్డ్ అలాగే హీరో గోల్డ్ లాంటి గదనలు మరొక ముందే మరికొన్ని గదనలు రోజు పునరావృతం అవుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఈ సేఫ్ షాప్ అనే ఒక సంస్థ యొక్క వ్యవహారం కూడా బట్ట బయలుదేరింది అయిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ సేఫ్ షాప్ అనే యొక్క సంస్థ యొక్క వివరాలను అలాగే దీని యొక్క ప్రస్తావన మనం గమనిస్తే కనుక ఈ గొలుసు కట్టు వ్యాపారం ద్వారా కొన్ని 100 లక్షల మందిని ఇందులో సంస్థలో భాగస్వాములుగా చేర్చుకుంది. అయితే వారి నుంచి చాలా వరకు ఒక్కసారి షాపింగ్ చేయగా కోట్లలో చాలా వరకు 1000 కోట్లు కూడా వసూలు చేసి వారికి నాసిరకానికి సంబంధించిన వస్తువులు అంటగట్టిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ సేఫ్ షాప్ ఏదైతే ఉందో ఈ సేఫ్ షాప్ 2001 జనవరిలో ఈ సంస్థను నెలకొల్పారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ కార్యాలయం యొక్క ప్రస్థానాన్ని, ఈ సేఫ్ షాప్ యొక్క సంస్థ ప్రస్థానాన్ని మనం చూస్తుంటే కనుక ప్రధానంగా ఈ గొలుసుకట్టు వ్యాపారాన్ని ప్రధాన అస్త్రంగా వాడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో 7 విభాగాలుగా ఈ యొక్క సంస్థ తన ఆ వస్తువులను విభజించిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే ఈ సంస్థ అంటే తన సొంత ఉత్పత్తులనే కాకుండా అంటే వివిధ సంస్థలకు సంబంధించి దాదాపు రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ ను వాళ్ళ తరఫున మేము అందుపెడతామని చెప్పేసి అంటూ, అలాగే ఇటు వినియోగదారులను మధ్య పెడుతూ కూడా పెద్ద ఎత్తున అంటే ఈ సంస్థలో భాగస్వామ్యంగా చాలా వరకు ఆ వినియోగదారులు చేర్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి షాపింగ్ చేస్తే చాలు మా సంస్థలు అంటే షాపర్స్ షూ షాప్ లో ఒక్కసారి షాపింగ్ చేస్తే చాలు ఆ ఇబ్బంది లైఫ్ సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పేసి కూడా ఊరగొడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దీంతో పాటు అదనంగా అదనంగా కవరేజ్ తో పాటు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా సంస్థ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క సంస్థ యొక్క భాగోగాన్ని మనం చూసుకుంటే అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కొన్ని 100,000 మంది
విద్యార్థులను అలాగే నిరుద్యోగులను టార్గెట్ గా చేసి ఇప్పటికే చాలా మందిని తమ సంస్థ ఇందులో భాగస్వాములుగా చేర్చుకుంది. వారి నుంచి వన్ టైం షాపింగ్ చేయటం పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వసూలు చేసిన తర్వాత వాళ్ళకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను కూడా నాసిరకం వస్తువులు అందగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ 7 విభాగాలు ఏవైతే ఉన్నాయో, విద్య, ఆరోగ్యం, అలాగే ఫ్యాషన్, టెక్నాలజీ, రక్షణ లాంటి 7 విభాగాలకు సంబంధించిన వస్తువులను అమ్మడానికి అమ్మి పెట్టడానికి ఆన్లైన్ ద్వారా అమ్మి పెట్టడానికి సంస్థ కూలుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా చాలా వరకు అన్ని రాష్ట్రాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలను సాగిస్తూ ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఉండేటటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, అవసరం ఎవరైతే ఉంటారో ప్రధానంగా వాళ్ళనే టార్గెట్ గా చేసుకుని ఈ సంస్థ తన ప్రాడక్ట్స్ ను అమ్మే పనిలో పడింది. అయితే ప్రధానంగా ఇందులో అంటే తమ విద్యార్థులను అలాగే ఇతరులను ఆకర్షించే విషయంలో కూడా కొత్త పంతాలు ఆరంభించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ సంస్థలు, ఈ సంస్థకు సంబంధించి ఇందులో మీకు మీరే బాస్, మీరు ఎంత సంపాదించుకుంటే అంత అన్నట్టుగా కూడా అంటే విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు చెప్తూ ఈ యొక్క విషయాలను అంటే ఆకర్షించే విధంగా చెప్తూ వాళ్ళ నుంచి ఇందులో భాగస్వాములుగా చేర్చుకుంటూ వాళ్ళని వ్యాపారంలో భాగస్వాములుగా చేశారని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఇప్పటికే చాలా వరకు లక్షలాది సంఖ్యలో ఇందులో పార్ట్నర్స్ గా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. అటు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఇందులో ముందుగా ఈ యొక్క సంస్థ ఏదో ఉందో ముందు ఒక సర్వే నిర్వహించడం కూడా జరిగింది. ఈ సర్వే నిర్వహించడం ద్వారా అంటే ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నాము. అంత తెలుసుకున్న తర్వాత దాని ద్వారానే ఆ యొక్క ఆ సర్వే ద్వారానే ప్రజలకు ఏం కావాలో అలాంటి సౌకర్యాలను కల్పించబోతున్నామని చెప్పేసి అనుకుంటూ కూడా ఈ యొక్క సంస్థ చెప్తూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేసింది. ఇప్పటికే ఇందులో బాగా కొంతవరకు సక్సెస్ అయిన కూడా చెప్పవచ్చు. అయితే దాదాపుగా అనిల్ అంబానీ అలాగే ఇలాంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు సంబంధించిన కంపెనీలు ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రోడక్ట్స్ కూడా మేము అమ్ముతూ ఉన్నాము. మీరు చేయాల్సింది ఏమి, జస్ట్ వన్ టైం ఒక్కసారి మీరు మా సంస్థలో షాపింగ్ చేస్తే మీరు పార్ట్నర్ గా మా సంస్థలో చేరినట్టు అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగే ఒక్కసారి మా షేప్ షాప్ లో మీరు షాపింగ్ చేస్తే కనుక దాంట్లో మీరు భాగస్వాములు అవుతారు. అయితే ఆ సంస్థ యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవి కూడా మీకు వర్తింపబడతాయని చెప్పేసి కూడా షేప్ షాప్ సంస్థ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఇందులో అయితే ఈ మాటల్లో అమ్మినటువంటి చాలా మంది నిరుద్యోగులు, హౌస్ వైఫ్స్, అలాగే నిరుద్యోగ విద్యార్థులు కూడా చాలా మంది పెద్ద ఎత్తున ఈజీ మనీ తెరట ఇందులో భాగస్వాములుగా చేరడం కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఎప్పుడైతే ఒక నిరుద్యోగి ఇందులో ఈ సంస్థలో జాయిన్ అవుతాడో, ఒకసారి షాపింగ్ చేస్తాడు, ఆ తర్వాత ఈయన మరికొంతమందిని ఈ చేర్పించాల్సి ఉంటుంది. అలాగే సంస్థకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు, అయితే సంస్థ చేసినటువంటి యొక్క పనులు ప్రమోట్ చేయాల్సి కూడా ఉంటుంది. అయితే ఈ విధంగా ఒక్కో వ్యక్తి దాదాపుగా కొన్ని పదుల సంఖ్యల వ్యక్తులను కూడా చేర్పించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఒక్కో వ్యక్తి కొన్ని స్టేజ్లను మించిపోయిన తర్వాత ఆ యొక్క వ్యక్తికి లక్షల్లో డబ్బులు వస్తాయని చెప్పేసి కూడా సంస్థ చెప్పడం కూడా జరుగుతుంది. ఆ విధంగా ఒక్కో వ్యక్తి ఒక సంవత్సర కాలంలో ఒక 8 వేల మందిని చేర్చిస్తే కనుక 40 లక్షలకు పైగా సొమ్ము వస్తుందని చెప్పేసి కూడా ఈ సంస్థ చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే కనీసం ఈ సంవత్సర కాలంలో ఆయన ఒక్కసారి షాపింగ్ చేసి జస్ట్ 1% మాత్రమే వర్క్ చేసినా కూడా కనీసం 2 లక్షల వరకు సంపాదించుకునే ఆ వెసులుబాటు అయితే ఉందని చెప్పేసి కూడా సంస్థ చెప్తూ ఉంది. అయితే ఇలాంటి మాటలు అన్నటువంటి విద్యార్థులు, అయితే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అయితే తమ శక్తి మేరకు ఇందులో షాపింగ్ చేయడానికి కూడా కూనుకున్నట్టుగా తెలుస్తుంది. అనుభవంగా చాలా వరకు షాపింగ్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే షాపింగ్ చేసిన తర్వాత ఇందులో వేల కోట్లు దాదాపు ఇప్పటికే దాదాపు 100 కోట్లు నిధులు కూడా సేకరించినట్టుగా కూడా ఈ యొక్క సంస్థ తెలుస్తుంది. అయితే ప్రధానంగా విద్యార్థులను ఆకర్షించేటప్పుడు కూడా చాలా వరకు కొత్త పంతాలు అవలంబించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇందులో 0 ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి పెట్టుబడి పెట్టక్కర్లేదు. అయితే ఈ వ్యాపారానికి సంబంధించి కనీసం 1 రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మా సంస్థకు సంబంధించి, షేప్ షాప్ సంబంధించి ఒక్కసారి షాపింగ్ చేస్తే చాలు, మీరు 0 ఇన్వెస్ట్మెంట్ తో మీ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంది. అలాగే మరోవైపు అయితే ఇందులో ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో మీరే బాస్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ఎలాంటి రిస్క్ అనేది ఉండదు అని చెప్పేసి కూడా విద్యార్థులను మోసగించే ప్రయత్నం, అలాగే నిరుద్యోగులను మోసగించే ప్రయత్నం కూడా చేస్తుంది. అయితే ఒక్కసారి మీరు షాపింగ్ చేస్తే చాలు, మీరు ఊహించినటువంటి లాభాలు మీకు వచ్చి పడతాయని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు. అయితే మీరు చేయాల్సిందల్లా, మీరు ఒక్కసారి షాపింగ్ చేసిన తర్వాత మరికొంతమంది ఈ షాపింగ్ చేసే విధంగా మీరు వాళ్ళకి ప్రేరణ కల్పించడమే మీరు చేసే పని అని చెప్పేసి అంటూ కూడా సంస్థ చెప్తూ ఉంది. అయితే ఇలాంటి విషయాలు మొత్తం పూర్తిగా నమ్మినటువంటి ఇటు వినియోగదారులు, అలాగే నిరుద్యోగులు, ఆల్కోల్స్ కూడా ఇప్పటికీ పెద్ద మొత్తంలో ఇందులో ఆ సభ్యుల్ని చేర్పించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇందులో
ఎలాంటి పెట్టుబడి పెట్టకండి, జస్ట్ వన్ టైం ఒక్కసారి మాత్రమే మీరు షాపింగ్ చేస్తే చాలు అన్నట్టుగా కూడా చెప్తూ ఉంది. అయితే ప్రధానంగా ఇలాంటి మాటలు నమ్మినటువంటి విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఇందులో భాగస్వాములు అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ దాదాపుగా గత కొంతకాలం క్రితం మనం చూసుకుంటే కనుక హీరో గోల్డ్ అలాగే అగ్రి గోల్డ్ లాంటి సంస్థలు ప్రజల్ని నచ్చేట ముంచే, అయితే గొలుసు కట్టు వ్యాపారాలు పెరిగా ప్రజల్ని నచ్చేట ముంచిన పరిస్థితి మనం చూసాము. అయితే వాళ్ళ నుంచి వేల కోట్లు నిధులను సేకరించిన తర్వాత సమయం మించిపోయిన తర్వాత కూడా వాళ్లకు ఈ యొక్క డబ్బులు ఇవ్వకపోవడంతో బోర్డు తిప్పేసిన ఘటనలు కూడా మనం పూర్తిగా చూసాం. అయితే ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతం అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా వీటిపైన సరిగా దృష్టి పెట్టకపోవడంతో ఇలాంటి మళ్ళీ సేఫ్ షాప్ లాంటి కంపెనీలు ఇంకా వేల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే నిరుద్యోగులు అలాగే అవసరం అలాగే ఇలాంటి చిన్న చిన్న ఆశలను ఆసరాగా చేస్తున్నటువంటి ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి సంస్థలు పూర్తిగా రెచ్చిపోతున్నాయని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే ఇలాంటి వాళ్ళను పూర్తిగా ఎరగా చేసుకుని తమ వ్యాపారాన్ని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని చెప్పేసి కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ పెద్ద ఎత్తున ఈ యొక్క షాపింగ్ ఒక్కసారి షాపింగ్ చేస్తే చాలు అంటూ ఇది సోషల్ మీడియాలోనూ అలాగే సభలు సమావేశాలు పెట్టి కూడా ఈ సంస్థకు సంబంధించిన వివరాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఒక ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళ సక్సెస్ స్టోరీలు అంటే మేము గతంలో ఇందులో చిన్నగా ఒక మెంబర్ గా జాయిన్ అయ్యాము, ఇప్పుడు ప్రస్తుతం జనరల్ మీద ఓడలా ఉన్నామని చెప్పేసి అంటూ కూడా వాళ్ళని చూపించి కూడా ఈ నిరుద్యోగులకు ఆశపట్టించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఈ సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ సంస్థకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా దాదాపుగా చాలా వరకు ఇందులో భాగస్వాములు అయినట్టుగా కూడా తెలుస్తుంది. అలా ఒక లక్షల సంఖ్యలో ఇప్పటికే విద్యార్థులు కూడా నిరుద్యోగులు అలాగే అవసరం కూడా ఇందులో భాగస్వాములు అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రిస్క్ ఏమి లేకపోవడం అలాగే బయటకెళ్ళి పనిచేసే ఉద్దేశం లేకపోవడంతో జస్ట్ ఒకసారి మాత్రమే షాపింగ్ చేస్తే అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో చాలా మంది ఇందులో భాగస్వాములు అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే షాపింగ్ చేస్తామో షాపింగ్ చేసిన తర్వాత కూడా అంటే వీళ్ళు అంటే మేము ఏదైతే ఆర్డర్ చేశామో ఆర్డర్ సంబంధించిన వస్తువులు కాకుండా ఇతర నాసి రకం సంబంధించిన వస్తువులు అంటగట్టి ఆ తర్వాత చేతులు దింపుకున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. అయితే ప్రధానంగా ఇందులో ఇప్పటికీ ఆ కొన్ని స్టేజ్లను విధించడం జరిగింది. అయితే ఒక్కో స్టేజ్ దాటిన తర్వాత ఇంత డబ్బులు వస్తాయని చెప్పేసి కూడా ఇది ఆ డబ్బులకు ఆశీర్వాదం కూడా జరిగింది. ఇప్పటికీ ప్రధానంగా అంటే ఒక సభ్యులు 8000 మందిని చేర్పిస్తే కనుక దాదాపుగా ఒక సంవత్సర కాలంలో 4 లక్షల పైగా ఆయన ఖాతాలోకి డబ్బులు వచ్చి చేరుతాయని చెప్పేసి కూడా సంస్థ చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే కనీసం 1% పని చేసినా కూడా 1% అంటే కనీసం ఒక 800 మందిని చేర్పించినా కూడా సంవత్సరానికి 2 లక్షల రూపాయలు అదనంగా వచ్చి చేరుతాయని చెప్పేసి కూడా సంస్థ చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఇలాంటి మాటలు నమ్మినటువంటి విద్యార్థులు అలాగే నిరుద్యోగులు అయితే కూడా చాలా పెద్ద ఎత్తున ఇందులో చేరారని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రధానంగా ఇలాంటి గొలుసు కొత్త వ్యాపారాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఇటు ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వాలు కూడా ఇటు ప్రభుత్వాలు ఇటు పోలీసులు కూడా ఇలాంటి విషయాల మీద పూర్తిగా దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతున్నారు. కూడా కంప్లైంట్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది, దీని మీద తాజా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా కన్సూమర్స్? శశి, ఒకవేళ కొనుగోలుదారులు ఏమన్నా ఇప్పటి వరకు ఆరోపణలు చేశారా? ప్రధానంగా ఇప్పటివరకు మనం చూసుకుంటే కనుక ఇప్పటివరకు అంటే ఇప్పుడు కానీ ఈ సంస్థకు సంబంధించి అలాగే ఇది కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో కొనుగోలుదారులకు కొంతవరకు ఆరోపణలు వచ్చాయని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ప్రధానంగా చాలా వరకు అంటే ఏ వస్తువులు అయితే వీళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటారో ఆ వస్తువులకు బదులుగా వేరే వస్తువులు కూడా పంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఆ వస్తువులకు సంబంధించి నాసిరకం వస్తువులు కూడా పంపించినట్టుగా జరుగుతుంది. అయితే తాము ఎంత విలువకైతే కొన్నామో ఆ విలువకు సమానం ఆ విలువకు సమానంగా ఉన్నటువంటి వస్తువులను పంపకుండా ఆ తక్కువ విలువ ఉన్న వస్తువులను పంపడం కూడా జరిగిందని చెప్పి కూడా కొంతవరకు కొన్ని చోట్ల ఆందోళన వ్యక్తమైన పరిస్థితిని కూడా మనం చూసాం. అయితే ఏదేమైనప్పటికీ కొంతవరకు ఆ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇలాంటి వచ్చాయి తప్ప ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఇది పని కాదని చెప్పేసి సంస్థ కూడా కొంతవరకు సర్ది చెప్పుకునే ప్రయత్నం అయితే చేసిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. కానీ ఇప్పటికే దాదాపుగా మనం చూస్తుంటే కనుక దాదాపుగా లక్షల సంఖ్యలో వినియోగదారులు లక్షల సంఖ్యలో ఇందులో సభ్యులుగా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ సభ్యులు ఇప్పటికే వాళ్ళతో పాటు మరికొంతమందిని కూడా ఇందులో చేర్పించేసి ఆ చాలా వరకు సంస్థకు పెద్ద ఎత్తున లాభం చేకూర్చారని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే ఈ యొక్క సంస్థ ఈ యొక్క ఆర్డర్ తీసుకున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో అలాగే ఈ యొక్క నిధులు సేకరించిన సంస్థ పూర్తిగా అంటే ఇటు సభ్యులకు న్యాయం చేసే విషయంలో మాత్రం పూర్తిగా వెనకబడిందని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. అయితే ఎంత మొత్తంలో ఎంత మొత్తానికి అయితే మనం ఆర్డర్ తీసుకుంటామో దానికి సంబంధించిన వస్తువులు పంపకుండా నాసిరకమైన వస్తువులు పంపుతూ ఈ సభ్యులను అయితే మోసం చేసే పనులు అయితే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా రక్షణ విభాగం అలాగే విద్య అలాగే వస్త్రాలు ఇలాంటి దాదాపు 7 రకాల విభాగాల్లో ఈ వస్తువులను విక్రయించే పనిలో అయితే ఈ సంస్థ ఉంది. అలాగే ఈ సంస్థకు సంబంధించినటువంటి వస్తువులే కాకుండా మరో ఇతర సంస్థలు కొంత పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించినటువంటి సంస్థలకు మేము క్లయింట్ గా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తూ ఈ యొక్క వ్యాపారాన్ని విస్తృతపరిచే పనులు అయితే ఉన్నాయి. ఇంకా పెట్టారు
ఇప్పుడు శశి మొత్తానికి ఇప్పుడు వీటి మీద అంటే సేఫ్ కంపెనీ అంటే సేఫ్ షాప్ డాట్ కామ్ అంటే సేఫ్ షాప్ ఇండియా డాట్ కామ్ అంటూ కూడా వీళ్ళు పోర్టల్ ఇవ్వడం జరిగింది. ఇండియా పేరు మీద ఇండియాను ఉపయోగిస్తూ ఎటువంటి కంపెనీలు కూడా అంటే కేవలం ఒకవేళ వాళ్ళు ప్రభుత్వంతో పార్ట్నర్షిప్ పెట్టుకుంటే తప్ప కంపెనీల యాక్ట్ ప్రకారం సో ఇండియా అన్న పదం వాడకూడదు శశి. మరి ఈ కంపెనీ ఇండియా అని పెట్టుకున్న పరిస్థితి అంటే సేఫ్ షాప్ ఇండియా డాట్ కామ్ అనే ఒక పోర్టల్ ఉంది, దీని మీద అధికారులు ఏమైనా స్పందించే అవకాశం ఉందా శశి? శశి దీనికి సంబంధించి సేఫ్ షాప్కి సంబంధించి ఇండియా అన్న పేర్లు వాడుకోవడం జరుగుతుంది. నిజానికి కంపెనీ చెబుతున్నట్లుగా ఇండియా అన్న పేరును పెట్టుకోకూడదు, కానీ వీరు సేఫ్ షాప్ ఇండియా డాట్ కామ్ అంటూ పోర్టల్లో పెట్టడం జరిగింది. సో దీని మీద మనం ఎలా తీసుకోవచ్చు అంటారు శశి? ప్రధానంగా కంపెనీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ఈ సంస్థ నమోదైనప్పటికీ కూడా ఈ సంస్థ కంపెనీ యాక్ట్ ప్రకారం ఎప్పుడైతే నమోదైందో అయితే అందులో ఉన్న వివరాలను మాత్రం పూర్తిగా విస్మరించిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఈ సంస్థ ఏదైతే ఉందో సంస్థ ఆయా నియమ నిబంధనలు పాటించకుండా అందుకు విరుద్ధంగా ఉందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే ఇండియా అనే పేరు వాడకుండా ఖచ్చితంగా మన కంపెనీ యాక్ట్ చెప్తున్నప్పటికీ కూడా ఈ సంస్థ అలా వాడుతుందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే అంటే ఒక చోట పర్మిషన్ తీసుకునే మిగతా చోట్ల కూడా వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తిగా విస్తరింపజేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రధానంగా ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి సంస్థ కార్యాలయం ఏదైతే ఉందో ఇప్పటికీ రాష్ట్రం నలుమూలలుగా దాదాపుగా దేశంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సంస్థ కార్యకలాపాలను విస్తరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దాదాపుగా పూర్తిగా ఈ కంపెనీస్ యాక్ట్ ఏదైతే ఉందో కంపెనీ యాక్ట్ నియమ నిబంధనలు మాత్రం పూర్తిగా ఉల్లంఘించిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే అందుకే తమ విధానాలు అంటే తమ కంపెనీస్ యాక్ట్ లో పేర్కొన్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలకు విరుద్ధంగా ఈ సంస్థ నడుస్తుందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటికే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇప్పటికే వినియోగదారులను చేర్చుకున్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో ఇంకా తన సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో అయితే పడిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఇంకా దాదాపుగా ఇంకా వివిధ పెద్ద పెద్ద నగరాల్లో సభలు సమావేశాలు ఏర్పాటు చేసి సక్సెస్ స్టోరీల పేరిట మరికొంతమందిని ఇందులో చేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరికొంతమంది గ్యాలం వేసి ఇంకా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునే ప్రయత్నం అయితే ఉన్నారని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే దాదాపుగా చాలా చోట్ల కొంతవరకు ఈ సంస్థ గురించి కొన్ని ఫిర్యాదులు అయితే రావడం కూడా జరిగింది. అయితే ఈ ఫిర్యాదులు కొంతవరకు అంటే పరిష్కార దశలో ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే దాదాపుగా ఈ అవినీతి అదే ఈ గొలుసుకట్టు వ్యాపారాలు అయితే ఉన్నాయి, గొలుసుకట్టు వ్యాపారాలకు సంబంధించి పూర్తిగా ఇది చట్టవిరుద్ధం అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి గొలుసుకట్టు వ్యాపారాలకు సంబంధించి చాలా వరకు చర్యలు తీసుకున్నటువంటి పోలీస్ శాఖ కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి కొంతవరకు నిండుకుండి పోవడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. అలాగే కంపెనీస్ యాక్ట్ కూడాను ఈ విషయాల మీద కూడా పూర్తిగా దృష్టి సారించకపోవడం వల్లనే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది దుర్గాప్రసాద్. అట్లాగే శశి కొంత